హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే వ్యూహం సిరీస్ చూడడం జరిగింది ఈ సిరీస్ ఎయిట్ ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ ఆన్ అన్ యావరేజ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటైమ్తో అంటే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటైమ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్క నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా స్టార్ట్ అయింది బట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్లు మాత్రం గజిబిజిగా కన్ఫ్యూజ్ చేసి పడేశారు మళ్ళీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి ఈ సిరీస్లో కంటెంట్ అయితే చాలా ఉంది కానీ మరీ టూ ఎక్స్ట్రాడినరీ సిరీస్ అని చెప్పలేం ఒకసారి చూసేయచ్చు ఈ సిరీస్లో ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్లో ఉన్న స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మరీ కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే అది రిజల్ట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని ఈ సిరీస్ చూశాక నాకు అర్థమైంది ఈ సిరీస్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది మెయిన్లీ ఇట్ పర్ఫార్మెన్సెస్ సాయి సుశాంత్ గారు అండ్ చైతన్య కృష్ణ గారు చాలా బాగా చేశారు అండ్ అలానే ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఎంగేజింగ్గా కూడా ఉంది బట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అలాగే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా గుర్తుండిపోయేలాగేమివ్వలేదు అండ్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా కొంచెం థ్రిల్లింగ్గా అనిపించలేదు ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్లో అన్నీ కొంచెం కొంచెంగా చూపిస్తూ ఉంటారు బట్ లాస్ట్ ఫోర్ ఎపిసోడ్స్లో వాటి అన్నిటికీ డీటెయిలింగ్ బాగా ఇచ్చారు ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు అలాంటి కంటెంట్ ఏం లేదు ఓవరాల్గా ఈ సిరీస్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎండింగ్ ఎవరు తీసిన కోతిలో వారే పడతారు ఎవరు చేసిన పాపం వాళ్ళని వెంటాడుతుందనే పాయింట్ని బాగా చూపించారు బేసిక్ స్టోరీలు ఏంటంటే ఒక యాక్సిడెంట్ వల్ల హీరో లాస్ అవుతాడు దానివల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు అసలు ఏం లాస్ అయ్యాడు చివరికి ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ మనం ఇప్పుడు ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూద్దాం ఎపిసోడ్ వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంటైమ్ ఉంటుంది సీరియస్ అండ్ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి ఎంగేజింగ్గా ఉంటుంది లాస్ట్లో కొంచెం స్లో అనిపిస్తుంది మళ్ళీ ఎండింగ్లో ట్విస్ట్ కూడా బాగుంటుంది ఎపిసోడ్ టూ థర్టీ త్రీ మినిట్స్ ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించిన క్లైమాక్స్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది బట్ కొన్ని చోట్ల కాంప్లికేట్ చేశారనిపించింది బట్ పర్లేదు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ త్రీ థర్టీ త్రీ మినిట్స్ ఉంటుంది ఇందులో కొంచెం కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎపిసోడ్ ఓవరాల్గా జస్ట్ ఓకే ఓకే అనిపించింది ఎపిసోడ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది అక్బర్ అనే పోలీస్ స్టోరీని చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో యావరేజ్ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ ఫైవ్ థర్టీ త్రీ మినిట్స్ ఉంటుంది మళ్ళీ ఈ ఎపిసోడ్లో కొంచెం స్పీడ్ అనుకుంటుంది ప్లే ఈ ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్లో జరిగిందనంతా ఇక డీటెయిలింగ్ బాగా ఇస్తారు అసలు అన్ని క్యారెక్టర్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది బాగా చూపిస్తారు ఇక ముందు కూడా ఆ క్యారెక్టర్స్ వస్తాయని కూడా చూపిస్తారు ఎపిసోడ్ సిక్స్ ఫార్టీ వన్ మినిట్స్ ఉంటుంది ఈ ఎపిసోడ్ కూడా ఓకే ఓకే అనిపించింది ఈ ఎపిసోడ్లో మెయిన్ క్యారెక్టర్ అసలు మోటో ఏంటనేది బాగా చూపించారు అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది ఎపిసోడ్ సెవెన్ ఫార్టీ టూ మినిట్స్ ఉంటుంది పర్లేదు అనిపించింది సగం దాకా మళ్ళీ క్లైమాక్స్లో బాగుంటుంది ఈ ఎపిసోడ్లో అసలు వ్యూహం అనే టైటిల్ ఎందుకు పెట్టామని జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైమ్తో ఉంటుంది అన్ని ఎపిసోడ్స్కి కన్క్లూషన్ ఈ ఎపిసోడ్లో ఇచ్చారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పాలి సిరీస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి మనం ఇచ్చే ఫైనల్ అడ్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ నాలుగు ఎపిసోడ్స్ ఓపికగా చూస్తే మిగతా నాలుగు ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వన్ టైం వాచ్బుల్ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ